హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మరో ముగ్గు చూద్దాము. ఇది చుక్కల ముగ్గు అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది సంక్రాంతి స్పెషల్ ముగ్గు. దానికి ముందుగా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి 25 చుక్కలు, ఒకటి వచ్చే వరకు చుక్కలు పెట్టాలి. 25 చుక్కల తర్వాత ఒక చుక్క వదిలి ఒక చుక్క పెట్టాలన్నమాట. అటు ఒక చుక్క ఇటు ఒక్క చుక్క వదిలి పెట్టాలి. ఈ చుక్కలు ఒకటి వచ్చే వరకు పెట్టాలి. ముగ్గు అంత హార్డ్గా ఏమి లేదు, చాలా ఈజీగానే ఉంది. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా ఈ ముగ్గు వేసుకుంటే అయితే చాలా నిండుగా కూడా ఉంటుంది ఇంటి ముందు. ఇదిగోండి చుక్కలు పెట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు అటు 5 చుక్కలు ఇటు 5 చుక్కలు వదిలేసి మధ్యలో 3 చుక్కల్ని కలుపుకుంటూ ఇలా కుండలాగా వేసుకుంటూ రావాలి. ఇటు నుంచి కనిపిస్తుంది కదా మీకు 5 చుక్కలు కౌంట్ చేయడానికి, ఆ వైపు నుంచి కూడా 5 చుక్కలు వదిలేసేయాలి. వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కుండ అయితే వేసుకుంటూ రావాలి. ఈ కుండలో ఎవరికి ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు. చుక్కలు ఎక్కువగా ఉన్నా కూడా ముగ్గు చాలా ఈజీగానే ఉంటుంది, పెద్ద హార్డ్ ఏమి ఉండదు. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చుక్కల ముగ్గు అయితే ఈజీగా వచ్చేస్తుంది. చుక్కల ముగ్గు వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా చుక్కలు లైన్గా పెట్టుకుంటే మనకి ముగ్గు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కొంతమంది ఈ మూల నుంచి ఆ మూల వరకు చుక్కలు పెడతారు. అలా పెట్టుకుంటే కనుక చుక్కలు మనకి ముగ్గు వేసేటప్పుడు అర్థం కాకుండా ఉంటాయి. అట్లా కూడా చుక్కల ముగ్గు డిస్టర్బ్ అయిపోతుంది. ఇది కూడా అర్థమవుతుంది కదా. ఇటు కూడా అంతే సేమ్, 5 చుక్కలు వదిలేసి అటు 5 చుక్కలు ఇటు 5 చుక్కలు వదిలేసి మధ్యలో 3 చుక్కల నుంచి కలుపుకుంటూ కుండలాగా వేసుకోవాలి. అర్థమవుతుంది కదా ఈజీగానే ఉన్నట్టు. ఇవి 5 చుక్కల్ని కలుపుకుంటూ తామర పువ్వు వేసుకోవాలి. చుక్కలు అయితే అర్థమవుతున్నాయి కదా. ఈ ఇందులో అన్నీ వచ్చాయి, కైటు, చెరుకు గడలు, కుండ, లోటస్ అన్నీ వచ్చాయి. ముగ్గు కూడా చాలా ఈజీగా అయిపోయింది.
ఇది మిడిల్లో, ఇది ఒకటి వేసుకుంటే ముగ్గు ఫినిష్ అయిపోతుంది. చాలా ఈజీగానే ఉంది కదా ముగ్గు వేయడం, ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది. ఓకే అండి, మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.